అలివి కాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇప్పుడు అవి అమలు చేయడం ఎలానో దిక్కు తెలియక దిక్కుతోచక చాలా అభద్రతా భావంలో కూరుకుపోతుంది. ఈరోజు ఉదయమే మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం, అసలు ఒకసారి ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటి? ఒకవేళ పూర్తి స్థాయి ఆ బడ్జెట్ ప్రవేశపెడితే తానిచ్చిన అలివి కావాలి హామీలన్నీ కూడా అమలు చేయాల్సి ఉంటుంది. అమలు చేయలేకపోతే ఇవన్నీ మోసాలే కదా, అబద్ధాలే కదా అని చెప్పి ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉన్నారు. అందుకని మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఏదో కాలయాపన కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు ఉదయమే మనం మాట్లాడుకున్నాం కదా. సో తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ ట్వీట్ చేశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50 రోజుల్లోనే గజ 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 వణికిపోతూ ఉంది, గజగజగా వణికిపోయి భయపడిపోతూ ఉంది, 50 రోజుల్లోనే పూర్తిగా వైఫల్యం చెందారు, శాంతి భద్రతల సమస్య క్షీణించాయి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది, ఆ భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్రం 7 నెలల పాటు ఓటాన్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ మీద నడుస్తూ ఉంది అంటే చంద్రబాబు భయానికి ఇంతకు మించి నిదర్శనం కావాలా? 7 నెలలు ఎక్కడైనా దేశంలో ఒక రాష్ట్రం ఓటాన్ బడ్జెట్ మీద నడుస్తూ వెళ్తుందా? చంద్రబాబుకు భయం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే తాను మోసం చేసుకుంటూ అబద్ధాలు చెబుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి భయం. ఒకవేళ అవి అమలు చేయలేకపోతే మాకెందుకు అబద్ధాలు చెప్పావు, మమ్మల్ని ఎందుకు మోసం చేశావు అని చెప్పి జనాలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి భయం. అసెంబ్లీలో ఒకటే ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కాబట్టి ఆ నిబంధన ఉన్నా కూడా అలా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే వాళ్ళకు హక్కుగా అసెంబ్లీలో ఎక్కువ మైక్ ఇవ్వాల్సి ఉంటుంది. మైక్ ఇస్తే చంద్రబాబు ఇచ్చిన మోసాలను వాళ్ళు ప్రశ్నిస్తారు, చంద్రబాబు చేసే కుట్రలను ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారనేది అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే చంద్రబాబు మోసాలు ప్రజలకు తెలిసిపోతాయని చెప్పి భయం అసెంబ్లీలో ఎక్కువసేపు మైక్ ఇవ్వాలంటే. అందుకే ప్రతిపక్ష పార్టీగా గుర్తించరు. ఇన్ని భయాల మధ్య బ్రతుకుతున్న చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలను సమస్యను సృష్టించి అరాచకాలు సృష్టించి తాను ఇచ్చిన మోసపూరిత హామీల నుంచి తప్పించుకుందామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రయత్నాలు ఎల్లకాలం సాగు. చంద్రబాబు 50 రోజుల్లోనే పూర్తిగా చేతులెత్తేశారు. తన పాలన తన అదుపులోనే లేకుండా పోయే పరిస్థితి ఉంది. అంటే ఏమీ చేయలేరు, అన్ని మోసం అన్ని అబద్ధాలేనని చెప్పి ఆ భయంలో చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు సేమ్. నిజమే, అసలు అదే చెప్పింది నేను పృథున. ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ బడ్జెట్ ఏంటి, ఏంటి ఇదంతా? మనకు ఒక పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానల్ ఉన్నాయి, పెద్ద పెద్ద నోట్లు వేసుకుని వాళ్ళు ఏదో ఒకటి చెబుతూ పోతారు. వాళ్ళు ఏం చెప్పినా జనాలు నమ్ముతారని, జనాలు ఎంత ఎర్రిపప్పులని వీళ్ళ ఫీలింగ్ చూడండి. నా ప్రశ్న, నా బాధ కూడా అదే, అంత ఎర్రిపప్పులని చెప్పి జనాలు వీళ్ళు నమ్ముతారా? ఎందుకు ఇంతకాలం ఇవన్నీ? ఏం తప్పు చేసినా కూడా ప్రజల మద్దతు దక్కుతుందనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టచ్చు కదా. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటి? డెఫినెట్లీ ప్రొద్దున మనం చెప్పింది, సాయంత్రం జగన్ గారు చెప్పింది ముమ్మాటికి నిజం. ఇది ఖచ్చితంగా భయంలో నుంచే చంద్రబాబు సర్కార్ ఇలా చేస్తూ ఉంది.